హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ మాధవిని. ఈరోజైతే మనం ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటెం చూడబోతున్నామండి. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఇప్పుడు సంగటికి పొయ్యి మీద పెట్టుకున్నానండి. సంగటికి ఒక గ్లాస్ బియ్యం వేసానండి. మనం బియ్యం ఎన్నేసాం, ఇక్కడికి వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే సంగటికి బియ్యం పొయ్యి మీద పెట్టేసాం. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు రాగి సంగటిలోకి కాంబినేషన్గా మా సైడ్ అయితే జోం పచ్చడి ఎంత ఉంచుతారండి. దాంట్లోకి అయితే ముందుగా చింతపండు కడిగి నానబెట్టుకుందాం. దీంట్లో కావాల్సింది ఏంటంటే ఒక చిన్న బీరకాయ ముక్క తీసుకున్నానండి. నెక్స్ట్ కొన్ని బెండకాయలు, దొండకాయ, ఒక పచ్చి టమాటా, కొన్ని మీకు కారానికి తగినన్ని పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వాటర్లో వేసుకొని కడిగి కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే బీరకాయ పొక్కు తీసి ఇలా తీసేసుకున్నాం. దీన్ని అయితే కట్ చేసి ముక్కలుగా తీసేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ అయిపోయింది కదండి, ఇప్పుడు దొండకాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు దొండకాయ కట్ చేసుకున్నాం, ఇప్పుడు బెండకాయ కట్ చేసుకున్నామండి. మధ్యలో అయితే కోతులు వచ్చాయని వాటిని తోలేసి వచ్చాము. ఇప్పుడైతే బెండకాయ కట్ అయిపోయింది కదా, ఇప్పుడు టమాటా. చూడండి, అన్నీ ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ చూడండి, బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, బీరకాయ, టమాటా, ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. చూడండి, సంగటికైతే ఉడుకుతూ ఉంది. మనం అలాగే ఈ పొయ్యి మీద అయితే పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం. సంగటికైతే ఎలా ఉడుకుతూ ఉందో బెస్ట్ కాంబినేషన్ అండి, ట్రై చేయండి. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అది కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని అయితే చల్లారని ఇచ్చి మనం మిక్సీ వేసుకోవాలి. దీన్ని చల్లారనిద్దామండి. ఇప్పుడు మనం రాగి సంగట్లోకి అయితే రాగి పిండిని తీసుకుంటున్నామండి. రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్, నేనైతే రాగి పిండి ఎక్కువే తీసుకుంటానండి, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. నేనైతే ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇలా రాగి పిండి తీసుకొని దీంట్లోకి వాటర్ కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే ముక్కలు బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీనికి అయితే సాల్ట్ వేసుకున్నాము. మనం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. బాగా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇంకా కొంచెం ఉడకాలి, ఉడకనిద్దాం. ఈలోపు మనం రాగి పిండిని కలుపుకుందామండి. చూడండి, రాగి పిండిని అయితే వాటర్ వేసి ఉంటలు లేకుండా కలుపుకోవాలండి.
చూడండి రైస్ నేనైతే ఎలా కలుపుకున్నాను, వాటర్ వేసి బాగా వంటలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము ఆ రైస్ ఉడుకుతుంది కదండి దాంట్లోకి మిక్స్ చేసుకున్నాం. ఈలోపు పచ్చడికి కూడా చల్లారిపోయింది చూడండి, ఈలోపు ఇది కూడా చల్లారిపోయిందండి. దీన్ని మిక్సీ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదంతా అయితే మిక్సీ బౌల్లో వేసుకుందామండి. మీరు దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు వేసుకుందాం, ఇంకా మిక్సీ పట్టేద్దాం. చూడండి ఇది ఒక్క ముక్క అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసి మిక్సీ పెడదాం. ఆనియన్స్ వేసేద్దాం. నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాను, మీకు ఇష్టం వచ్చిందని వేసుకోవచ్చు. చూడండి ఇంతే అండి, జోన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి రైస్ అయితే బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడైతే మనం దీంట్లోకి రాగి పిండిని వేసేద్దాం. మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ కలపెట్టుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అండి, మనకి ఉంటలనే మాట లేకుండా వస్తుందండి, నీట్గా వస్తుంది, ఎక్కడ పిండి అనేది కనిపించదండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని బాగా కలపెట్టుకున్నాం కదండి, ఇంకా మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గిద్దాం. చూడండి జోన్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదండి. పచ్చడి ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకో, ఒక్క ముక్కనే ఉండాలని, మరీ మెత్తగా అయితే వేసుకోకూడదు. ఇలా ఒక్క ముక్క ఉండడం వల్ల ఏంటంటే మనకి తినడానికి బాగుంటుందండి. మధ్యలో 1 or 2 times మూత తీసి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూడండి ఇంకొకసారి కలబెట్టేస్తున్నామండి. మన సాంబార్ అయితే రెడీ అయింది. ఇంకా దీన్ని మూత పెట్టి ఆపేసుకోవడమే రెడీ. అంతే అండి, ఎంతో రుచికరమైన హెల్దీ రాగి సంగటి అయితే రెడీ అండి. దీంట్లోకైతే కాంబినేషన్ జోన్ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫ్రెండ్స్.